అందరికి నమస్కారం. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఐమ్ బ్యాక్ ఇన్ మై సెకండ్ హోమ్ విత్ ఆల్ మై పీపుల్. ఐమ్ బ్యాక్ ఇన్ హైదరాబాద్. నాకు కొంచెం నర్వస్గా ఉంటుంది, ఎందుకంటే లైఫ్లో ఫస్ట్ టైం ఎంత ఎనర్జెటిక్ విస్లింగ్ క్రౌడ్ చూస్తున్నాను. ఇట్స్ వెరీ నైస్. ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్, ఇట్స్ మై డెబ్యూ, అండ్ క్షమించండి కానీ నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నా తెలుగు అంటే ఫ్లూయెంట్ కాదు, కానీ నేను నేర్చుకుంటా మీకోసం. అండ్ ఐ జస్ట్ ఆల్ ద పీపుల్ దట్ ఐ వర్క్డ్ విత్ ఆర్ ఆల్ మాస్టర్స్ ఇన్ దర్ ఓన్ ఫీల్డ్ ఆఫ్ వర్క్, యూనో, బీట్ ఆర్ లిరిసిస్ట్, బీట్ ఆల్ ఆర్ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్, బీట్ మై డైరెక్టర్, మై కో యాక్టర్, మై వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్, అండ్ you know, everyone superb about their work, but right now, and I've complimented them about their work before, so right now I just want to put the emphasis on how wonderful as human beings they are and how they've treated me and made me feel like a part of their own family. And hi to Anish Karu's wife as well. and that's all. So nenu kuda mee andariki oka part unnaru. I'm also one amongst you all, maybe aap me se ek ho. సో అప్నా సమజకే ఖుద్ కే జ జాయింగే మేరే భీ మూవీ దేఖనే ఆయి పరిస్థితికో మనా కీజియ ఇరవై జులైకో ప్లీజ్ థియేటర్స్ పే ఆయి ఫస్ట్ డే ఫస్ట్ షో మే బీ రంగి హమ్ సబ్ రంగే అబ్ భీ ఆయి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ మీడియా వాళ్ళకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మా సినిమా తెచ్చిన వాళ్ళందరికీ, ఆ టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి, అండ్ నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్కి థ్యాంక్స్ అలాట్. టైం అయిపోతుంది కాదు, ఐ జస్ట్ వాంట్ కీప్ ఇట్ షార్ట్ బికాస్ ఈ సినిమా తర్వాత చాలా ఫంక్షన్లు చాలా మాట్లాడే అవకాశం దొరుకుతుందని గట్టి నమ్మకం ఉంది నాకు. సో దిస్ మూవీ రిలీజ్ ఆన్ జూలై 20th, థియేటర్కి వచ్చి సినిమా చూడండి, పైరిజిన్ మాత్రం ఎంకరేజ్ చేయద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి సినిమాకి సినిమాకి పనిచేసిన వాళ్ళకి థ్యాంక్ చెప్పడం, అందరికి చెప్పడం అది మాకు సర్వసాధారణం, ఎందుకంటే అదొకటే ప్లేస్మెంట్ అన్నట్టు. సరే, అది హర్షిత్ కంప్లీట్ చేశాడు కాబట్టి నేను ఎవరికి చెప్పట్లేదు, హర్షిత్ నేను చెప్పినట్టే. అండ్ 15 ఇయర్స్లో 27 ఫిలిమ్స్ కంప్లీట్ చేసాం లాస్ట్ ఇయర్కి. దిస్ ఈజ్ ద 27లో 22 ఫిలిమ్స్, సక్సెస్ ఫిలిమ్స్, 5 వర్కౌట్ కాలేదు. 22లో కూడా కొన్ని అద్భుతమైన సక్సెస్లు, కొన్ని సక్సెస్లు. ఇది 28th ఫిలిం మా బ్యానర్ నుంచి వస్తుంది. ఈ 28లో చిన్న సినిమాలుగా చూస్తే ఇది 3rd సినిమా. కేరింత తర్వాత ఆఫ్టర్ 2 ఇయర్స్ ఒక చిన్న సినిమాకి ఇది హర్షిత్ చేస్తానంటే అన్నీ చెప్పిన కథతో మొదలుపెట్టాం. సో ఇదంతా ఫాస్ట్. లాస్ట్ ఆడియో ఫంక్షన్లో చెప్పాను, లుక్ బాగుందన్నారు, టీజర్ బాగుందన్నారు, సాంగ్స్ బాగున్నాయన్నారు, ప్రోమోస్ బాగున్నాయి అంటున్నారు, ఆల్ పాజిటివ్. ఫైనల్గా ఈరోజు రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా మంచి అప్లాజ్ వచ్చింది. ట్రైలర్కి వచ్చిందంటే నాకు ఇమీడియట్గా ఒక థ్రిల్ ఏంటంటే, ఒక విమర్శకుడు ఉన్నాడు నాకు, నా పేరు పడేదన్న సినిమా ఆడలేదనుకో ఫస్ట్ ఫోన్ చేసి తిట్టేస్తాడు, మీకు అవసరమా, మీ పేరు ఎందుకు ఇచ్చారు, ఎందుకు చేస్తారు మీరు ఇలాంటి పని, మీ పేరు చూసి నేను థియేటర్కి వెళ్ళాను. అసలు ఈ సినిమా మీద నాకు ఈరోజు వరకు ఒపీనియన్ లేదంట. ఇందాకే నేను ఇక్కడికి వస్తుంటే ఫోన్ చేశాను ట్రైలర్ చూసి, సార్ ఈ సినిమాకి వెళ్ళాలని లేకుండా ఇప్పుడు నేను వెళ్తాను సార్, ఈ సినిమా చూడాలని ట్రైలర్ చూశాకని. దట్ ఈస్ అ సక్సెస్. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. యాక్చువల్ ఆ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ చిన్న సినిమాకి ప్రేక్షకుల్లో ఒక గుర్తింపు వస్తే ఈ సినిమా సక్సెస్ఫుల్ సినిమాకి నిలబడద్దని నమ్ముతున్నా, ట్రావెల్ అవుతున్నాం. సో ఆల్మోస్ట్ మేము అనుకుంటాము అది మీకు నచ్చాలి. మీకు నచ్చితేనే మేము ఇంత చేసింది, ఎవరు కష్టపడ్డా అల్టిమేట్గా ఆడియన్స్కి నచ్చి అది హిట్ అవుతేనే మా అందరికీ ప్రయోజనం. సో ఈ లవర్ సక్సెస్ అయ్యి మీకు నచ్చి మా అందరికీ ప్రయోజనం కావాలని ఫస్ట్ కోరుకుంటున్నాను. అండ్ హర్షిత్ ఫస్ట్ ఫిలిం కాబట్టి చిన్న నాకు నా ఫస్ట్ సినిమా కూడా అంత నర్వస్ లేదు, ఇది నేను నర్వస్ ఫీల్ అవుతున్నాను. అంటే నేను చేశాను అనుకో, ఎస్ ఎస్ అని ఏదో ఐ కెన్ చెప్పొచ్చు, వెనకాల ఉండి చేయించడం అనేది చాలా టఫ్ జాబ్ అది. మనకు కొన్ని నచ్చుతాయి, వాళ్ళకు కొన్ని నచ్చుతాయి, మనకు నచ్చినవి చెప్తే వాళ్ళు వినరు, ఇది రైట్ అంటారు, తప్పదు. అంటే ఏది రైట్ అని, ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. ఇప్పటివరకు నేను డైరెక్టర్స్తో చాలామందితో అది ఫేస్ చేశాను, ఇప్పుడు వాడితో ఫేస్ చేశాను ఈ సినిమాకి. సో ఓల్డ్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేశారు, మంచి అవుట్పుట్ ఇచ్చారు, నో డౌట్. ఈ 20th రోజు మా 28th ఫిలిం తెలుగు ప్రేక్షకులకు నచ్చి సక్సెస్ఫుల్ సినిమా అవుతుందని నమ్ముతున్నాను. సో ఈ 20th థియేటర్స్లలో కలుద్దాం. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ అవర్ ఆండ్రాయిడ్ యాప్. మూవీ 9 PM.